టీడీపీ అధిష్టానం తీరుపై ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. వైసీపీలో చేరుతున్నారనే ప్రచారంతోనే బండారుకు టికెట్ ఇవ్వలేదని టీడీపీ పెద్దల కామెంట్స్పై ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నుంచి తనకు ఆఫర్లు వచ్చిన మాట నిజమేనని కానీ ఆ ఆఫర్లను తాను తిరస్కరించారని చెప్పారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని తన కట్టే కాలింత వరకు తాను పసుపు జెండా మోస్తూనే ఉంటానన్నారు. తన చితి మీద కూడా పసుపు జెండా వేసి దహన కార్యక్రమం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. తనకు టికెట్ రాకపోవడం బాధ కలిగించిందన్న బండారు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పుకొచ్చారు. తాను ఏ పాపం చేశానని చంద్రబాబు టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. పార్టీలు మారిన నేతలకు టికెట్ కేటాయించారన్న ఆయన తాను పోటీ చేయకుండా కొందరు నేతలు అడుగుకున్నారని మండిపడ్డారు. 26 రోజులుగా నిద్రలేని రాత్రులు గడిపానని తనపై జగన్ ప్రభుత్వం 11 కేసులు పెట్టినా భయపడలేదని ప్రభుత్వంపై పోరాటం చేశానన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని పార్టీనే ముఖ్యమన్నారు.